सिटी चैनल प्रेक्षकुलकु नमस्कारं सिटी वार्तलकु स्वागतं ఈ రోజు ఉదయం నుండి సిటీ కేబుల్ ప్రసారాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎప్పుడూ లేని విధంగా కొత్తగా ప్రమాదం జరుగుతుంది అనే పేరుతో గుంటూరు నగరంలో సిటీ కేబుల్కు సంబంధించిన వైర్లను విద్యుత్ శాఖ అధికారులు కట్ చేశారు. ప్రమాదం పేరుతో గుంటూరు నగరంలో విద్యుత్ శాఖ అధికారులు సిటీ కేబుల్కు సంబంధించిన వైర్లు కట్ చేసిన ఘటన శనివారం వివాదాస్పదంగా మారింది. గుంటూరు నగరంలో అత్యధిక కనెక్టివిటీ ఉన్న సిటీ కేబుల్ నెట్వర్క్ కు అంతరాయం కలగడంతో వీక్షకులు అసహనానికి గురయ్యారు. దానికి తోడు నెట్ కేబుల్ కూడా కట్ చేయడంతో వ్యాపారులు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. గుంటూరు నగరంలో సుమారు 10 12 వరకు వివిధ కంపెనీలకు చెందిన నెట్వర్క్లు ఉన్నాయి. అయితే విద్యుత్ శాఖ అధికారులు మాత్రం పని కట్టుకొని మరీ సిటీ కేబుల్ వైర్లు కట్ చేయడం వెనుక అధికార పక్షానికి చెందిన నేత ఉన్నారని సిటీ కేబుల్ ఆపరేటర్లు ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రజా ప్రతినిధి ఒకరు నూతనంగా ఒక కంపెనీకి చెందిన కేబుల్ నెట్వర్క్ నడుపుతున్నారు. ఆ నెట్వర్క్ కు చెందిన కనెక్టివిటీని పెంచేందుకే ఈ పన్నాగం పన్నినట్లుగా ఆపరేటర్లు అనుమానిస్తున్నారు. వినియోగదారుల ఆదరణ మేరకే ఏ కేబుల్ నెట్వర్క్ అయినా మనుగడ సాధిస్తుందని గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిటీ కేబుల్కి చెందిన ఆపరేటర్లు వెల్లడించారు. తాము కూడా వైసీపీకి చెందిన నేతలమేనని స్పష్టం చేశారు. విద్యుత్ స్తంభాలపైన కేబుల్ వైర్లు కట్ చేయకూడదని కోర్టు ఆర్డర్ ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు తమ వైఖరి మార్చుకోకపోతే హైకోర్టుకు వెళ్తామని ప్రకటించారు. అదేవిధంగా వేరే కంపెనీలకు చెందిన నెట్వర్క్ వైర్లను తామే కట్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి అర్ధంతరంగా ఒక పర్టికులర్ కేబుల్ నెట్వర్క్ సంబంధించినటువంటి ప్రసారాలు ఆగిపోవటం వల్ల 295 మంది పైగా ఉన్నటువంటి సిటీ కేబుల్ ఆపరేటర్లందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నగరపాలక సంస్థకు చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఉన్నట్టుండి ఆయనకు ఒక నెట్వర్క్ తీసుకువచ్చి ఆ నెట్వర్క్ ద్వారా కేబుల్ ఆపరేటర్ల మీద ఒత్తిడి తీసుకురావడం గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది. 293 మంది కేబుల్ ఆపరేటర్ల పొట్టగొట్టడం అనేది ఏ రాజకీయ పార్టీకి సమంజసం కాదని గుంటూరు జిల్లా కేబుల్ ఆపరేటర్ల సంఘం తరఫున మేము వినవించుకుంటున్నాం. ఇవాళ ఒక పర్టికులర్ వర్గానికో లేదా ఒక పర్టికులర్ టెలివిజన్ నెట్వర్క్కు సంబంధించిన వైర్లు కట్ చేయటం వెనక వైసీపీ ప్రజాప్రతినిధి ఉన్నాడని బహిరంగంగా ఈ కరెంటు అధికారులు చెప్పడం శోచనీయం. 80% మంది కేబుల్ ఆపరేటర్లు వైసీపీకి సంబంధించిన వారే. మీరు ఏమన్నా సానుకూలంగా ఈ వ్యాపారంలో నాణ్యత ప్రసారాలతోటి ఏదైనా ముందు చేయాలనుకుంటే ఒక ఎమికబుల్ సిచ్యువేషన్తో మాట్లాడాలి, కానీ ప్రత్యేకంగా ఒక వర్గానికి చెందినటువంటి 200 కస్టమర్ ఒప్పుకొని ఈయనేం చేస్తాడు? ఈ మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నేను వైసీపీకి చెందినటువంటి నాయకుడిని అయ్యుండి కూడా ఒక కేబుల్ ఆపరేటర్గా 27 సంవత్సరాలుగా నేను ఇదే దాంట్లో ఉండి కూడా ఇవాళ బాధతో ముందుకు రావాల్సి వస్తుంది. ఇటువంటి నాయకుల వల్ల అటు ముఖ్యమంత్రికి కానీ జగన్కి కానీ చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి క్లియర్గా ఉంది. ఈ వ్యవహారాలు ఇంతటితో ఆపకపోతే పోల్ ట్యాక్స్ విషయంలో కానీ ఇంకా సంబంధించినటువంటి విషయాల్లో కానీ స్టే ఇస్తూ వైర్లు తొలగించకూడదు అని ఇచ్చిన స్టే ఆర్డర్ ఈరోజుకి ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఇదే విధంగా రేపొద్దుడికి పునరుద్ధరణ జరగకపోతే హైకోర్టులో కంటెంప్ట్ ఆర్డర్ వేయడంతో పాటు ఆ ప్రజాప్రతినిధులు కూడా బయటికి లాగి దాని వ్యవహారం తేల్చడానికి మిగతా వైర్లు కేబుల్ టీవీ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం దశాబ్దాలుగా అవకాశం ఉన్నటువంటి కరెంటు స్తంభాలన్నిటి మీద వేసుకుని జీవనోపాధి సాగించకుండా కేబుల్ ఆపరేటర్ల మీద కక్ష కాదు. ఇది కనుక రేపు ఉదయానికల్లా పునరుద్ధరణ జరిగే అవకాశం కనుక జరగకపోతే కేబుల్ ఆపరేటర్లు మూకుమ్మడిగా మిగతా వైర్లు కట్ చేయడానికి బయలుదేరతారని బహిరంగంగా విన్నవించుకుంటున్నాను. ఏ ఒక్క కేబుల్ సంస్థకో ఏ ఒక్క పార్టీకో కొమ్ము కాసేటువంటి వ్యవస్థ కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ కాదు, అది వాళ్ళ జీవనోపాధి. ఆ జీవనోపాధిని దెబ్బతీయటానికి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎవరి మాటలో ఇని చేయకూడదని ఈ పత్రికాముఖంగా అందరికీ విన్నవించుకుంటున్నాను.